పాలు తాగి పేదవాడి పసిబిడ్డ బతుకుతాడు. పేదక్క గడ్డిపూలు తల్లో తురిమి మూడుతో సరసమాడి ఒక వీరుడి కట్టుంది. ఆ వీరుడికి భూమి దున్నడానికి నాగళ్ళు అక్కర్లేదురా, ఈ చేతి వేళ్ళు చాలు. అప్పుడు ఆ బిడ్డ తన వెళ్ళనే కత్తులుగా మార్చి దుక్కి దున్ని కామంతుల నెత్తుడితో దమ్ము చేసి గుండెకాయల్ని విత్తనాలుగా పతిపెట్టి పండిస్తాడురా పంట. అంతా కలిస్తే గుప్పిడి మంది లేరు, ఏరి పారేస్తే ఏమైతే మీ ఉద్యమం. అప్పుడు ఈ అడవుల్లో చెట్లకు ఆకులు పుట్టవరా, దుబ్బాకులు పుడతాయి, అవే పోరాడతాయి. మన చరిత్ర ఏం చెబుతోంది, రామాయణంలో అయినా భారతంలోనైనా వనవాసం తర్వాత పట్టాభిషేకమే. భౌతిక సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకున్న అన్నలకు జరగబోయేది ఇక పట్టాభిషేకమే. కాదు, మీ రక్తాభిషేకం. సముద్రంలో నీరు ఇంకవచ్చు గాని అభ్యుదయవాది శరీరంలో రక్తం ఇంకిపోదురా. మీకు తూర్పున సూర్యుడు ఉదయిస్తే సూర్యోదయం, మాకు ఒక కామ్రేడ్ చితిమంటలు వెలిగే సూర్యోదయం. ఆ సూర్యోదయంలోనే శ్రామిక రాజ్యాన్ని స్థాపిస్తా. రాజ్యాంగాన్ని గౌరవించని మీకెందుకురా రాజ్యాలు పట్టాభిషేకాలు. 50 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏనాడు 50% దాటి ఓట్లు తెచ్చుకుని ప్రభుత్వాలు చేసే తీర్మానాలను మేము గౌరవించాలా? 60% దాటి ఓట్లు పోలవని ఎన్నికల్లో గెలిచి వెళ్ళిన పార్లమెంటు మెంబర్లు సవరించే రాజ్యాంగాన్ని మేము విశ్వసించాలా? నువ్వు నన్ను కలిస్తే చిద్దిరిన రక్తంతో తిరిగి కొత్త రాజ్యాంగాన్ని రచిస్తారా? రౌడీలు, గుండాలు, పందిపొట్టు, లోఫర్సు, టాపర్సు, బ్రోకర్లు ఎన్నికల్లో పాల్గొనడానికి వీలు లేని నూతన రాజ్యాంగాన్ని రచిస్తాను రా. ఆదర్శ వివాహం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడమే ఆదర్శం అనుకుంటున్నారా నువ్వు? అడి ఏజీ వచ్చేస్తుంటాడు, ఎంత కొట్టినా వీడు చెప్తలేడు, ఆయన వచ్చే లోపు వీడిని చంపేద్దాం. మీరు చంపితే ప్రమాదం, వీడు ఎన్కౌంటర్ లో చచ్చాడని నమ్మించాలంటే నా బుల్లెట్ తోనే చంపాలి. వచ్చే జన్మలోనైనా ఇలాంటి చావు రాకూడదని దేవుడికి చేతులెత్తి మొక్కు. రెండు చేతులెత్తి దేవుణ్ణి మొక్కగానే వరాలిచ్చే మాట నిజమైతే ఏనాడో ఈ ఉన్నవాడు లేనివాడి చేతులు నరికి పారేసేవాడురా. లేని దేవుణ్ణి తలుచుకోవడం కంటే లెనిన్ని తలుచుకోవడమే గొప్పరా. రెడ్ సల్యూట్స్ టు కామ్రేడ్ లెనిన్. కల్చు కల్చరా. సార్ సార్, డిఐజీ గారు వచ్చేసారా? డిఐజీ గారు రావట్లేదు సార్, యమధర్మరాజు సిస్టర్ వచ్చింది. అమ్మా రాణి, మా కామ్రేడ్ వదిలిపెట్టండి లేకపోతే. సార్, మన డిఐజీ గారు వీళ్ళ తలం చేతికి దొరికిపోయారు. ఇప్పుడు అతను వదిలిపెట్టకపోతే డిఐజీ గారిని చంపేస్తామంటున్నారు సార్. మై గాడ్, ఇతను కట్లు ఇప్పండి. ఈయన వదిలేస్తే నా డబ్బు, నా బంగారం, నా తుమాకులు. డిఐజీ గారిని చంపేస్తే మీరు నేను అందరం మునుగుతామయ్యా, ఇప్పండి. సార్, మిమ్మల్ని తీవ్రవాదులు కిడ్నాప్ చేశారని అబద్ధం చెప్పి ఈ అశోక్ శివాజీ తప్పించుకోవడానికి హెల్ప్ చేశారు సార్. స్టేషన్ లో ఉండాల్సిన శివాజీ వాగు దగ్గర ఎందుకున్నాడు? అదే, నేను అతను పట్టిస్తే కోర్టుకు అప్పచెప్పాల్సిన శివాజీని ఈ భూస్వాములకు అప్పచెప్పాడు సార్. అన్యాయంగా అతను చంపుతారేమోనని అబద్ధం చెప్పాడు సార్. లేదు సార్, తన పెళ్లి చేశాడన్న కృతజ్ఞతతో ఇతనే. అబద్ధం, ఈయన కూతురు తీవ్రవాదంలో కలిసిపోయింది సార్. అసలు ఈ భూస్వాములు ఇక్కడికి ఎందుకు వచ్చారు అడగండి సార్. ఇలాంటి నీచమైన పోలీస్ ఆఫీసర్లు ఉండబట్టే మన డిపార్ట్మెంట్ పరువు గాలి తీసిన టైర్లా తయారైపోయింది సార్. ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి సార్, ఇలాంటి వాళ్ళ ఆర్డర్స్ ఫాలో చేస్తూ వెళ్ళిపోబట్టే మా లాంటి కానిస్టేబుల్ బ్రతుకులు ఏమైపోతున్నాయో తెలుసా సార్? ఉన్న వాళ్ళ దగ్గర కాకి గుండాలం అయిపోతున్నావు సార్. ఎస్, కాకి గుండాలం అయిపోతున్నావు సార్. మిస్టర్ రమాకాంత్, కంగారు పడకు, నిన్ను చంపను. డిఐజీ గారిని శివాజీ చంపి పారిపోయాడని నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఎస్ఐ అశోక్ ని కాల్చి చంపింది శివాజీ అని నువ్వే చెప్పాలి. చెప్తాను సార్. సాటి కానిస్టేబుల్ చచ్చిపోతే అతని భార్యను మీరు వేసేలా వాడుకుంటుంటే కళ్ళారా చూసి నోరు మూసుకున్న చచ్చు బెదవను సార్.
చెప్తాను సార్, నేనే సాక్ష్యం చెప్తాను సార్, చెప్తాను సార్. ఏమిటి సార్ ఈ దౌర్జన్యం? ఇవాళ బంధు మీరే కొట్టావు. పోలీసులు మీరు బంద్ చేయడం ఏంటి సార్? రౌడీలు గూండాలు చస్తే బంద్ చేస్తున్నారు, రాజకీయ నాయకులు చస్తే బంద్ చేస్తున్నారు, డ్యూటీలో ఉన్న డిఐజీని తప్పితే బంద్ చేయరా? మీరే కొట్టు. శివాజీ దగ్గర కదూ? ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. ఇదేమిట్రా బొంగు సార్? అన్నా ఎవరికరా? నాకే సార్. ఎలక కన్నం పెట్టడం ఎప్పుడైనా చూసినావురా పోరగా? దీన్ని పొట్ట మీద పెట్టాననుకో, అట్లానే కన్నం పెడతాది. పెట్టాలనా? శివాజీ ఎక్కడున్నాడు చెప్పు, వదిలేస్తాం. చెల్లు పెట్టు, పడతాం. నా ముఖం మీద ఉచ్చ పెయ్యటం కాదురా, ఇప్పుడు నిజంగా పోస్తావు ఉచ్చ, చెప్పరా చెప్పు. దీని శవంగాడు చూసి చంపింది నాగభూషణం పటేల్ అని వానికి తెలవాలా?
చెలెత్తు పళ్ళె మెత్తు పాస చేసి పందుకెత్తు పల్లె పల్లె కదలాలి రణని నాదమై తోపిడోళ్ల గుండెల్లో కోరు నాదమై ఆకు ఆకు
నాడు దేవతలంతా కలిసి దదీచి వెన్నుముక తీసి వజ్రాయుధంగా చేయడంతో రాక్షస సంహారం జరిగింది. ఈనాడు పేదవాళ్లకు రాక్షసుడు అయిన నిన్ను చంపడానికి నా తల్లి వెన్నుముకే వజ్రాయుధం అవుతుందిరా. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని దూరం చేశాం, ఇప్పుడు దిక్కులేని చావు చస్తున్నావు. ఏమిట్రా మీరు సాధించింది? ఒక రావణాసురుడు పుడితే వాణ్ణి చంపడానికి రాముడు పుట్టాడు అన్నది కథ. జరిగిందో లేదో తెలియదు, కానీ పేదవాళ్ల పిగులు కూడా తినే బుర్జువాళ్ళను చంపడానికి అటవీలు అన్న పుడతాడు. ఇది చరిత్ర, వాస్తవం. ఈ నిజం నిరూపించాను. నిన్ను చంపగానే నీ చరిత్ర సమాప్తం అవుతుంది. ఈ నిజం నేను నిరూపిస్తాను. తన కోసం జీవించేవాడు మనిషి, ఎదుటివాడి కోసం మరణించేవాడు మహర్షి. ఎన్ని రణాలు చేసిన మనిషి జీవితంలో ఆఖరి రణం మరణమే. చిందిన నా రక్తంలో నుంచి మరొక అన్న పుడతాడు.